రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపే కార్యక్రమంలో రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు మీద దాడులు నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రేపల్లె డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ మండలాల్ మాట్లాడుతూ వరుసగా దళితుల మీద అనేక చోట్ల ఈ కాలంలో దాడులు జరుగుతున్నాయని, వీటిలో చీరాల ఘటన పరిశీలిస్తే మాస్క్ లేదనే కారణంతో పోలీసులు దాడి చేయడం, ఈ దాడిలో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోవడం జరిగిందని, వాస్తవానికి దాడికి పాల్పడిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. వరుస ఘటనలతో రాష్ట్రంలో దళితుల మీద నిత్యం దాడులు జరుగుతున్నప్పటికీ ఉన్న చట్టాల పరిధిలో కేసులు పెట్టకుండా కళ్ళనీళ్లు తుడిచే పద్ధతిలో ప్రకటనలు చేస్తూ దళితుల్ని మోసం చేస్తున్నారు. వెంటనే రాష్ట్రంలో దళితుల మీద దాడులను అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టు భర్తీ చేయాలని, జరిగిన ఘటనలను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆ బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు అరికట్టాలి, అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి, భర్తీ చేయాలి ఎస్సీ ఎస్టీ చైర్మన్ పోస్ట్ ని వెంటనే భర్తీ చేయాలి, అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి. రాష్ట్రంలో ఈ నెలలో వరుస ఘటనలు జరిగినాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు, ఈ ఘటనలకు సంబంధించి పరిశీలిస్తే చట్టాలని రక్షించాల్సినటువంటి పోలీసులే ప్రధానమైన పాత్రదారులుగా దళితుల మీద దాడులు చేశారు. చీరాల ఘటన పరిశీలిస్తే మాస్క్ పెట్టుకోలేదనే ఘటనతో దళిత యువకుడుగా ఉన్న అతన్ని ఎస్ఐ దాడి చేయటము, బలమైనటువంటి రాయితో కొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే అతన్ని దాడి చేసినటువంటి అతను హాస్పిటల్లో తీసుకెళ్లి వైద్యం అందిస్తే బతికే పరిస్థితి. కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ తండ్రి వెళ్లేంత వరకు కూడా అతన్ని పోలీస్ స్టేషన్ నిర్బంధించిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో అట్లానే ఇతర రాజమండ్రి ప్రాంతంలో దళిత మైనర్ బాలిక మీద అత్యంత దారుణంగా అత్యాచారాన్ని జరిపిన ఘటన కూడా ఈ కాలంలో జరిగిన పరిస్థితి. ఇట్లా ప్రభుత్వాలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నప్పుడు కూడా దళితుల మీద దాడులు అనేటువంటి వరుస దప్పకాలు జరుగుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1996లో తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లానే శిరోమండనం జరిగిన పరిస్థితుంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు వీటన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో చట్టాలను అమలు చేయాలని చెప్పేసి నిరసన తెలియజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. అట్లానే ఈ జరిగిన ఘటనలన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది, ఎస్సీ ఎస్టీ ఎస్ట్రాసిటీ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ గా రాష్ట్రంలో అనేక చోట్ల యువకులుగా ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతం చేసి అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దళితులకు రక్షణ కల్పించారు.